గదేమగా నీకొక ఇది పెద కొడుకు ఉద్యమ పనులు ఇయో పెద్ద కొడుకు ఉద్యమ పనులు చూడరి రెండు వేల పద్నాలుగు నుంచి అవే ముచ్చట్లు ఆకాశానికి నిచ్చెనలు స్వర్గానికి తంతేలు హామీ కొండంత అమలు గోరంతా ఇచ్చిన హామీలపై మళ్ళీ పచ్చి అబద్ధాలు గజనీని తలపిస్తున్న కేసీఆర్ పోషెట్టి తీరుపై గరంగరం అవుతున్న తెలంగాణ పబ్లిక్ సింధు యక్షగానం శీర్తల రామాయణం మన పోసెట్టి ముందు దిగదుడిపే సింధు కళాకారుల కథలను మించిన బుడ్ర కథలు అల్లడంలో సీఎం కేసీఆర్ దిట్ట చెప్పేవి పచ్చి అబద్ధాలైన అవే ఆని ముత్యాలంటే ముచ్చట్లంటూ జనాలను బక్రా చేయడంలో ఆయనకు అందవేసిన చెయ్యి ఇక ఏం చెప్పింది కథ కథనే చూద్దాం గ్రా క్రమ సంఖ్య ఆగస్టు నాలుగు రెండు వేల పదమూడు నాడు వేదిక హైదరాబాద్లో ఏమని చెప్పిండు దళిత ముఖ్యమంత్రిని చేస్తానడు అమలైందా కాలేదు ఆగస్టు నాలుగు రెండు వేల పదమూడు హైదరాబాద్ మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు అయిందా కాలేదు నవంబర్ పదిహేడు రెండు వేల పదిహేను అసెంబ్లీలో దరిద్రకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు అయిందా కాలేదు నవంబర్ పదిహేడు రెండు వేల పదిహేను హైదరాబాద్ లో చెప్పిండు అమరుల కుటుంబానికి పది లక్షలు ఉద్యోగం అని అయిందా కాలేదు పద్దెనిమిది నవంబర్ రెండు వేల పదిహేను హైదరాబాద్ లో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ దారుణమైన నీళ్లు వస్తున్నాయి ఏమైంది సత్యనాశనం అయిపోయింది ఇక ఫిబ్రవరి మూడు రెండు వేల పదహారు హైదరాబాద్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు అయిందా కాలేదు ఏడు జూన్ రెండు వేల పదిహేడు హైదరాబాద్ లో చెప్పింది కేజీ టూ పీజీ విచిత విద్య అయిందా కాలేదు పన్నెండు అక్టోబర్ రెండు వేల పదిహేడులో సూర్యాపేటలో చెప్పిండు కాళేశ్వరం ద్వారా ప్రతి గుంటకు నీరు ఇస్తాం అయిందా కాలేదు కాళేశ్వరంకే నీళ్ళు వచ్చిపోయినాయి ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది హైదరాబాద్ బూరికాడ్ల ప్రక్షాళన అయ్యిందా కాలేదు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడు ఆదిలాబాద్ డైట్ కళాశాల ఆదిలాబాద్ ను అందాల కాశ్మీర్ చేసుకుందాం అయ్యిందా కాలేదు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది హైదరాబాద్ మీడియా సమావేశంలో కరీంనగర్ ను లండన్ చేస్తా అయిందా కాలేదు ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై ఒకటి శాసనసభలో చెప్పిండు ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్మెంట్ అన్నాడు ఫిట్మెంట్ ఇచ్చి జీతాల్లో కోత పెట్టిండు ఇక ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఒకటి హుజురాబాద్ దళితులందరికీ పది లక్షల దళిత బంద్ అని చెప్పిండు అయిందా లేదు అందరికి కాలేదు ఇక నాలుగు తారీఖు జూలై రెండు వేల ఇరవై ఒకటి సిరిసిల్లలో చెప్పిండు చేనేత కార్మికులను ఆదుకుంటాం యూ టర్న్ లేక మగ్గాల ఆగిపోతున్నాయి ఏది యార్ను లేక మగ్గాల ఆగిపోతున్నాయి ఇక ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి శాసనసభుడు ఆడబిడ్డ మీద జరిగే అత్యాచారాల మీద కఠిన చర్యలు ఉంటాయి జూబ్లీ గుర్తుందా గుడ్లు ఏ గుడ్లు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి శాసనసభలు చెప్పిండు పోడు రైతులకు పట్టాలు ఇస్తామని ఇయ్యలే ఇయలే కాక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఇవన్నీ కూడా బయట తీసి కాక మాట్లాడిన వేసి ఒకదేసి వేస్తే మీరు తుప్పా తుప్పు ఉంచుకుంటా పోతారు ఇక తుప్పా తుప్పాట్ల ఇగో కాక పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి పెద్ద కొడుకు ఉద్యమ పనులు ఇగో ఇట్లుంటాయి అపరిస్చితుడు మంచి దించినా రాజు కేసీఆర్ అని కేసీఆర్ తో ఆడుకోవాలంటే మన రాజే ఆ ఇగో ఇది కాక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లుంది ఇగో ఇట్లా అన్నట్టు అప్పుడే రామ అప్పుడే ఇగ చూడు ఇక ఇక రెండో పేజీకి వెళ్దాం దారి ఇదే ముచ్చట చూద్దాం

పెద్ద కొడుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పోశెట్టి ముఖ్యమంత్రి సీటులో ఆసీనులైన నుంచి ఏదో ఒక హామీ ఇచ్చి వాటిని అమలు చేయడం లేదు ఎన్నికలు ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొత్త హామీలు ఇస్తూ పాత హామీలను పాతరేస్తున్నారు ప్రతిపక్ష నేతలు ఎవరైనా పాత హామీలను గుర్తు చేస్తే అసలు ఆ హామీలే తాము ఇవ్వలేదంటూ ఉబ్బకాయిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పోషెట్టి పబ్లిక్ కోసం అనేకమైన హామీలు ఇచ్చారు ఎప్పుడు ఏ ప్రామిస్ చేసినా అప్పుడే ఆకాశం అంతా పందిరేసి భూదేవంతా పీటలేసి తెలంగాణను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన చెప్పుకు రావడం ఆయనకు అలవాటు దళిత ముఖ్యమంత్రి నుంచి ధరణి పేరుతో రికార్డుల ప్రక్షాళన వరకు పోశెట్టి చెప్పిన ప్రతి హామీ ఒట్టి బూటగమని తేలిపోయింది ఏళ్ళుగా కేసీఆర్ చెప్తున్న ముచ్చట్లు వింటున్న పబ్లిక్ కూడా పోశెట్టి క్రమక్రమంగా గజని టూ పాయింట్ ఓ లాగా తయారవుతున్నారని సెటైల్ వేస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నందుకు సిగ్గుగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు సీఎం హోదాలో ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన హామీలంటే వాటిలో ఎన్ని అమలు చేశాడో ఇప్పటిదాకా మనం చూసిన లిస్టులో చూడవచ్చు E de caca para isso é kaka performance